చున్ను మున్ను అన్నాదమ్ములు రసగుల్ల కోసం గొడవ పడ్డారు. చున్ను అన్నాడు నే తింటాను, మున్ను అన్నాడు నే తింటాను. గొడవను విని మమ్మీ వచ్చింది, ఇద్దరిని మందలించింది. గొడవలు వద్దు, కొట్టుకోవద్దు, ఇద్దరు ఎప్పుడూ కలిసి ఉండాలని మమ్మీ బుద్ధి చెప్పింది. చున్ను మున్ను అన్నాదమ్ములు చాక్లెట్ కోసం గొడవ పడ్డారు. చున్ను అన్నాడు నే తింటాను, మున్ను అన్నాడు నే తింటాను. గొడవను విని అక్కొచ్చింది, తనతో చాక్లెట్ తెచ్చింది. సగం చాక్లెట్ చున్నుకిచ్చింది, సగం చాక్లెట్ మున్నుకిచ్చింది. గొడవ వద్దు అని చెప్పింది. చున్ను మున్ను అన్నాదమ్ములు బొమ్మ కోసం గొడవ పడ్డారు. చున్ను నాకు కావాలన్నాడు, మున్ను నాకు కావాలన్నాడు. గొడవను విని బామ్మ వచ్చింది, ఇద్దరికి ఒక మాట చెప్పింది. ఇద్దరు కలిసి ఆడండి, ఇద్దరు కలిసి ఆడండి అని బామ్మ బుద్ధి చెప్పింది.
మాట్లాడుతుంది పక్షుల్లాగా ఎగురుతుంది గాలితో మాటలు మాట్లాడుతుంది పక్షుల్లాగా ఎగురుతుంది ఇక్కడ అక్కడ ఊగుతూ ఉంటుంది ఫర్ ఫర్ అంటూ ఎగురుతుంది ఎంతో మంచిది గాలిపటం నీలం పచ్చ ఎర్ర గాలిపటం We'll be right back.
వెళ్ళావు. స్వామి, ఓ స్వామి, మామయ్య అబ్బాయి పేరు స్వామి, ఎప్పుడు స్నానం చెయ్యడు స్వామి, సబ్బు తీసుకొని తన వెనకాల పాపం అత్త రోజు పరుగెడుతుంది. మామయ్య అబ్బాయి పేరు స్వామి, ఎప్పుడు స్నానం చెయ్యడు స్వామి, సబ్బు తీసుకొని తన వెనకాల పాపం అత్త రోజు పరుగెడుతుంది. ఆగు స్వామి, ఆగు స్వామి, ఆగు స్వామి, కొంచెం ఆగు. ఎందుకు భయం స్నానం అంటే, సబ్బు కూడా పెట్టనివ్వేంటి? ఎందుకు భయం స్నానం అంటే, సబ్బు కూడా పెట్టనివ్వేంటి? స్నానం చేసే అన్నాడు మామ, లేకపోతే దెబ్బలు తింటా. అయినా అస్సలు వినడి స్వామి, పాపం అత్త రోజు పరిగెడుతుంది. మామయ్య అబ్బాయి పేరు స్వామి, ఎప్పుడు స్నానం చెయ్యడు స్వామి, సబ్బు తీసుకొని తన వెనకాల పాపం అత్త రోజు పరుగెడుతుంది. నీళ్ళంటే భయమెందుకు, కథలు కూడా వినవెందుకు? నీళ్ళంటే భయమెందుకు, కథలు కూడా వినవెందుకు? తాత అన్నారు ఈరోజు బాబు, దెబ్బలు తింటావు మా అమ్మతో. అయినా అసలు వినడి స్వామి, పాపం అంత రోజు పరిగెడుతుంది. మామయ్య అబ్బాయి పేరు స్వామి, ఎప్పుడు స్నానం చెయ్యడు స్వామి, సబ్బు తీసుకొని తన వెనకాల పాపం అత్త రోజు పరుగెడుతుంది. ఆగు స్వామి, ఆగు స్వామి, ఆగు స్వామి, కొంచెం ఆగు. చందా మామా, ఓ మా చందా మామా,
¡Gracias!
ఉంది. మామా రుచికరమైన